రమ్య మరియు గోపి భార్యాభర్తలు వారికి ఇద్దరు పిల్లలు కూతురు పేరేమో కీర్తి కొడుకు పేరేమో టైపర్ బాలు వారంతా ఒక చిన్న కురుసే ఇంట్లో నివసిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు గోపి కూలి పని చేస్తూ ఉండేవాడు ఏమండి ఇంట్లో బియ్యం పూర్తిగా నిండుకుంది పిల్లలు ఆకలి అని అంటున్నారు ఏదో కాస్త గంజి పిండి వేసి గంజి చేసి పెట్టాను కనీసం రాత్రి ఇంటికొచ్చే సమయంలో ఆయన కాస్త బియ్యం కూరగాయలు తీసుకుని రండి ఇవాళ మా యజమాని గారు డబ్బిస్తే తప్పకుండా తీసుకుని వస్తాను ఎన్నో నెలల నుండి ఇదే మాట చెప్తున్నారు ఆయన మీ చేత పని చేయించుకుంటున్నారే కాని డబ్బు మాత్రం ఇవ్వరు ఇవాళ కాస్త గట్టిగా అడగండి అలా రమ్య చెప్పడంతో గోపి ఆ రోజు పొలం వద్ద ఉన్న తన యజమాని వద్దకొచ్చి ఇలా అడుగుతాడు చాలా రోజుల నుండి మిమ్మల్ని జీతం డబ్బులు అడగాలని అనుకుంటున్నారు దయచేసి ఆ డబ్బులేదో ఇవ్వండి అయ్యా ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది అరే ఇస్తాన్లే దానికింకాస్త సమయం ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పనిపై దృష్టి పెట్టు అలా రాఘవయ్య గోపితో అంటాడు గోపి ఇక ఏమి మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళి పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు రాఘవయ్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడమే ప్రస్తుతానికి చాలా మేలు అసలే త్వరలో వరదలు రాబోతున్నాయట చేతలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఇలా కూనివారికి పంచి డబ్బు అవసరం అలా రాఘవయ్య వరద గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాఘవయ్య ఊరికి సర్పంచ్ కావడంతో వరద గురించి సమాచారం ఆయనకు అందే ఉంటుంది ఆయన అత్యాశతో ఊర్లో ఉన్నవారికి వరద సమాచారాన్ని అందించకుండా తాను మాత్రమే ముందు జాగ్రత్తలు చేసుకుంటూ ఉంటాడు మరోవైపు ఇంటి వద్ద కీర్తి బాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమిటి బాలు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఏంటి విషయం అక్క ఉన్నట్టుండి హఠాత్తుగా వాతావరణం చాలా చల్లబడిపోయింది నాకెందుకో వర్షం కురుస్తుందని అనిపిస్తుంది అలా డైపర్ బాలు అదే విషయాన్ని తల్లితో కూడా చెబుతాడు ఏమిటి వర్షాలు కురవబోతున్నాయా ఇదంతా నీకెలా తెలుసు ఏంటో మేఘాలను చూస్తుంటే నా కష్టం పడేలా ఉందని అనిపిస్తుండే చిన్నపాటి వర్షం కురిస్తే ఎలాంటి సమస్య లేదు అదే పెద్ద వర్షం కనుక కురిసిందంటే అంతే సంగతులు మన ఇంటి లోపలికి నీరు వచ్చేస్తుంది అవునమ్మా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అలా ఇంట్లో రమ్య కీర్తి మరియు టైపర్ బాలు మాట్లాడుతూ ఉండగా అప్పుడే గోపి ఇంటికొస్తాడు ఇదిగో రమ్య నేను ఈ గంజిపిండి మాత్రమే తేగలిగాను కూడా సర్పంచ్ గారు డబ్బివ్వలేదు అంటూ అసలు విషయాన్ని చెబుతాడు అంటే ఇవాళ కూడా గంజే తాగాలా అంటూ ఆ కుటుంబమంతా గంజి తాగి బయటున్న ఆరుగుపై కూర్చుంటారు ఇంతలో మెల్లగా వర్షం మొదలవుతుంది వర్షం మొదలు కావడంతో అందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు అలా ఆ రాత్రి హాయిగా నిద్రపోతారు వర్షం మాత్రం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది కీర్తి మరియు డైపర్ బాలు ఉదయం లేచి చూడగా తమ ఇంటి ముందున్న రోడ్డంతా నీటితో నిండిపోయి ఉంటుంది అమ్మా ఏంటక్క అవును మళ్ళీ మన ఊరికి వరదలు వచ్చినట్టున్నాయి మళ్ళీనా ఇక ఎలా ఏమో అలా కీర్తి మరియు బాలు తెగ బాధపడిపోతూ ఉంటారు మరోవైపు గోపి కూడా బాధపడుతూ వాన నీటిలో నడుస్తూ పొలం వద్దకు వెళ్తాడు పొలమంతా ఉంటుంది ఈ ప్రదేశంలో ధాన్యం మూటలు ఉండాలి కదా అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి బహుశా మునిగిపోయాయా వెంటనే ఈ విషయం అయ్యగారితో చెప్పాలి అంటూ గోపి రాఘవయ్య వద్దకు వెళ్తాడు రాఘవయ్య తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఏమిటి గోపి ఏమిటో చాలా కంగారుగా కనిపిస్తున్నావు పొలం వద్ద ఉండాల్సిన ధాన్యం మూటలు కనిపించడం లేదయ్యా బయట వరద ఎలా ఉందో మీరే చూశారు కదా బహుశా వరద నీటికి ధాన్యమంతా కొట్టుకుపోయి ఉండుంటుంది నేను మరీ అంత తెలివి తక్కువ వాడినాను అనుకోకు వరద వస్తుందని నాకు ముందే తెలుసు అందుకే వర్షం మొదలవగానే రాత్రికి రాత్రి ధాన్యాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేశాను ఏమిటి వరదొస్తుందని మీకు ముందే తెలుసా మరైతే ఊర్లోని వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు ఎందుకు ఎవరిని హెచ్చరించలేదు సరే జరిగిందేదో జరిగిపోయింది కనీసం కొత్త ధాన్యాన్నైనా ఇవ్వండి వరద తగ్గేంత వరకు ఆ ధాన్యంతో రోజులు గడుపుతాము లేదు లేదు చూస్తుంటే వరద ఇంకా పెరిగేలా ఉంది నా వద్ద ఉన్న ధాన్యాన్ని నా కుటుంబం కోసం అలాగే మా బంధువుల కోసం దాచిపెట్టాను నీకివ్వడం కుదరదు అంటూ రాఘవయ్య గోపిని అక్కడి నుండి తరిమేస్తాడు గోపి బాధపడుతూ ఇంటికొస్తాడు వరద నీరంతా ఇంటిలోపలకొచ్చుంటుంది రమ్య పిల్లలిద్దరితో కలిసి ఇంట్లో ఉన్న ఒక మంచంపై కూర్చునుంటుంది అవునండి అలా వెళ్ళగానే వరద బాగా పెరిగింది నీరంతా ఒక్కసారిగా ఇంటిలోపలికొచ్చేసింది ఏం చెయ్యాలో తెలియక ఇలా ఈ మంచం ఎక్కి కూర్చున్నాం అన్నట్టు మీరెక్కడికెళ్లారు సర్పంచ్ గారి వద్దకు వెళ్ళాను సంవత్సరమంతా ఎంతో కష్టపడి పనిచేసే కూలీలకు ధాన్యం ఇవ్వరు డబ్బు కూడా ఇవ్వరు అంతా వారే దాచిపెట్టుకుంటారు వరదొస్తుందని ముందే తెలిసినా కూడా ఎవరికి ఎలాంటి సమాచారం అందించలేదు గోపి బాధపడుతూ వచ్చి మంచంపై కూర్చుంటాడు అందరూ ఆ మంచంపై కూర్చొని తలదాచుకుంటూ ఉంటారు ఇంతలో కరెంటు కూడా పోతుంది ఇల్లంతా చీకటిగా మారిపోతుంది మరోవైపు పిల్లలు ఆకలితో బాధపడుతూ ఉంటారు ఆకలిగా ఉంది ఇక్కడ అలా పిల్లలు అడగడంతో రమ్య మంచం మీద నుండి కిందకి దిగి నీటిలోనే నడుచుకుంటూ పోయి పొయ్యి వద్దకు వస్తుంది కానీ గంజి చేయడానికి ఉపయోగించే ధాన్యం కూడా నీటిలో పడి నానిపోయి ఉంటుంది అయ్యో ఉన్న నాలుగు గింజలు కూడా నీటిలో పడిపోయాయి మరోవైపు పిల్లలు ఆకలి ఆకలి అని అంటున్నారు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ రమ్య బాధపడుతూ మంచం వద్దకొచ్చి అసలు విషయం చెబుతుంది అయ్యయ్యో కనీసం కంజి తాగుతూ అయినా నాలుగు రోజులు గడుపుదామని అనుకున్నాను ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మా నాకు ఆకలిగా లేదు కాని దాహంగా ఉంది మంచినీరు కావాలి కేవలం ఒక్క చెంబు నీరు మాత్రమే ఉందండి రమ్య ఆ చెంబులో ఉన్న నీటిని కీర్తికి తాగిస్తుంది కుటుంబమంతా కొంత నీరు తాగి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కేవలం ఆ కుటుంబంది మాత్రమే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి అలానే ఉంటుంది కానీ సర్పంచ్ మరియు అతని బంధువులు మాత్రం ధాన్యాన్ని పంచుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉంటారు మరోవైపు వర్షం కురవడం అస్సలాగదు ఆగకుండా వర్షం కురవడంతో వరద మరి కాస్త పెరుగుతుంది ఇల్లంతా మునిగిపోయే స్థితికి వచ్చేస్తుంది మంచం కూడా పూర్తిగా మునిగిపోతుంది ఇక రమ్య గోపి పిల్లలతో కలిసి ధైర్యం చేసి ఇంటి నుండి బయటకొస్తారు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో ప్రభుత్వం వారు సహాయక చర్యలు చేపడతారు కొంతమంది సహాయక బృందం పడవల్లో ఊర్లోకి వస్తారు వరదల్లో పూర్తిగా చిక్కుకున్న వాళ్ళందరినీ పడవలోకి ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు అలా గోపి తన కుటుంబం కూడా ఒక పడవలోకి ఎక్కి సురక్షితమైన ప్రాంతానికి వెళ్తూ ఉంటారు ఓ దేవుడికి ధన్యవాదాలు ఈ వరదల్లో మా ప్రాణాలు పోతాయని అనుకున్నాం కానీ ఆ దేవుడే ఇలా ఈ పొడవల్ని పంపి మమ్మల్ని కాపాడాడు అవునన్నా చెప్పింది నిజమే అలా గోపి మరియు రమ్య పిల్లలతో కలిసి సురక్షితమైన ప్రాంతానికి వెళ్తారు అక్కడ వారికి నీరు మరియు భోజనం అందిస్తారు కీర్తి మరియు డైపర్ బాలు ఇద్దరు తమ్ముళ్ళు తల్లిదండ్రులు చనిపోవడంతో సుధాకర్ వారిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు సుధాకర్ భార్య సులోచన మాత్రం వారిని ఇంట్లోకి రానివ్వదు ఇద్దరిని బయటెక్కింటి నానా రవస చేస్తూ ఉంటుంది ఇదిగో సులోచన ఏదైనా ఉంటే ఇంట్లోకెళ్లి మాట్లాడుకుందాం అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు పిల్లల్ని బయట నిలబెట్టడం అంత కాదు అదంతా అస్సలు తెలీదండి నాకు మాత్రం మీ పిల్లలు ఇంట్లోకి రావడం అస్సలిష్టం లేదు అయినా ఈ ఇల్లు మా పుట్టింటి వారిది ఇంట్లో ఉన్న సామాన్లు మా పుట్టింటి వారివే ప్రతిరోజు మనం వారి డబ్బు మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం అలాంటిది మీ చెల్లెల పిల్లల్ని చెప్పాబట్టకుండా ఎలా తీసుకొని వస్తారు మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అలా అనుకు సులోచన ఎలాగో మనకు పిల్లలు లేరు కదా కనీసం వీళ్ళనైనా పెంచుకుంటూ జీవితాన్ని గడిపేద్దాం జీవితాంతం తల్లి అన్న పిలుపుకి దూరం అవుతానేమో కాని ఇలాంటి వారిని మాత్రం చేరదీయను సరే ఒకటి చేస్తాను ఎవరైనా పిల్లలు లేని వారికి అప్పగిస్తాను అలా భార్య కాదనడంతో సుధాకర్ పిల్లల్ని ఎవరికైనా అప్పగించాలని నిర్ణయించుకుంటాడు ఆ విషయాన్ని ఊరందరితో చెబుతాడు ఆ ఊరిలో ఒక పెద్ద ధనవంతురాలుండేది ఆమె పేరు అన్నపూర్ణ ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తూ ఉండగా మరణిస్తాడు అన్నపూర్ణ ఎప్పట్నుండో ఒక బిడ్డని దత్తత తీసుకోవాలని అనుకుంటూ ఉండేది అలా అనుకుంటున్న అన్నపూర్ణకి సుధాకర్ వద్ద ఉన్న పిల్లల గురించి తెలుస్తుంది ఇదిగో సుధాకర్ నేను మీ వద్ద ఉన్న పిల్లల్ని చూడాలని అనుకుంటున్నాను నేను దత్తత తీసుకుంటాను చాలా మంచి మాట చెప్పారండి అన్నట్టు ఎవరిని దత్తత తీసుకోబోతున్నారు ఇంకెవర్ని అబ్బాయినే దత్తత తీసుకుంటున్నాను అమ్మాయిని తీసుకుని ఎలాంటి లాభమూ ఉండదు అదే అబ్బాయిని దత్తత తీసుకుంటే అతను నాకు అన్ని రకాలుగా ఉపయోగపడతాడు నా ఆస్తిని తను చూసుకుంటాడు నా వ్యాపారాలను ముందుకు తీసుకుని వెళ్తాడు అలాగే ఎప్పుడూ నాకు తోడుగా ఉంటాడు ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటే ఏదో ఒకరోజు తనకు పెళ్లి చేసి పంపక తప్పదు మళ్ళీ నేను వంటరితనాన్ని భరించాల్సి ఉంటుంది అలాగేనండి మీ ఇష్టం ఎవరినో ఒకరిని దత్తత తీసుకోండి అలా అన్నపూర్ణ బాలుని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇదిగో బాలు నువ్వు చాలా అదృష్టవంతుడివి వెళ్తాను ధనవంతరాలు లేదు ఆవిడ కేవలం తమ్ముడిని మాత్రమే దత్తత తీసుకోబోతున్నారు నిన్ను దత్తత తీసుకోవడానికి ఇంకా ఎవ్వరు ముందుకు రాలేదు ఆయన నువ్వేం కంగారు పడుకు ఎవరో ఒకరు రాగానే నిన్ను కూడా వారు వెంట పంపించేస్తాను అలా సుధాకర్ కీర్తితో చెబుతాడు మరుసటి రోజు అన్నపూర్ణ సుధాకర్ ఇంటికి వస్తుంది బాలుని తన వెంట తీసుకుని వెళ్తుంది బాలు వెళ్ళిపోవడంతో కీర్తి ఒంటరైపోతుంది చాలా బాధపడుతూ ఉండేది కీర్తి తన ఇష్టదైవమైన వినాయకుణ్ణి తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది ఎంతో గారాపంగా చూసుకుని అమ్మా నాన్న దూరమయ్యారు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడన్న తమ్ముడు కూడా నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు నా ప్రతికేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు వినాయక ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండు నాకంతే చాలు అలా కీర్తి వినాయకుణ్ణి వేడుకుంటుంది మరుసటి రోజు సుధాకర్ ఇంటి వద్దకి కమల అనే మహిళ వస్తుంది ఒక చిన్న ఇంటిలో నివసిస్తూ ఉంటుంది పిండి వంటల్ని తయారు చేసి వాటిని అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతోనే ఒంటరిగా జీవిస్తూ ఉండేది మీ ప్రకటన చేసి మీ వద్దకు వచ్చానండి మీ వద్దన్న అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను ఎన్నో ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో నా భర్త అలాగే కూతురు ఇద్దరు మరణించారు అప్పటి నుండి నేను ఒంటరిగా జీవిస్తున్నాను మీ ప్రకటన వినగాని ఎందుకో మీ నా అమ్మాయిని దత్తత తీసుకోవాలని అనిపించింది అందుకే ఇలా వచ్చాను అమ్మో ఈ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో నా భార్య నన్ను రోజు చంపేస్తూ ఉంది పోనీలే ఇప్పటికైనా మీరొచ్చారు అంటూ సుధాకర్ కీర్తిని కమలకి అప్పగిస్తాడు మామయ్య ఒకసారి బాలుని చూడాలనుంది బాలు ఇంటి అడ్రస్ ఏమిటో చెప్పండి లేదు లేదు నువ్వు బాలుని చూడడానికి వీల్లేదు అయినా ఇప్పుడు నీకు అలాగే బాలుకి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు నువ్వు ఈ కమలగారి కూతురువి ఇకపై ఈ కమలగారి వద్దనే ఉండాల్సి ఉంటుంది అలా సుధాకర్ చెప్పడంతో కీర్తి చాలా బాధపడుతుంది కమల కీర్తిని ఓదార్చి తన వెంట ఇంటికి తీసుకుని వెళ్తుంది గారి బంగ్లా పక్కనే కమల ఇల్లు కూడా ఉండేది అలా అక్క తమ్ముళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లలో చేరుతారు బాలు ఏమో ధనవంతురాలి ఇంట్లో ఉంటే కీర్తి మాత్రం పేద మహిళ ఇంట్లో ఉంటుంది చేస్తుంటే చాలా నీరసంగా ఉన్నావు నీకిప్పుడే ఆహారం పెడతానుండు అంటూ కమల కీర్తికి దగ్గరుండి ఆహారాన్ని తినిపిస్తుంది అలాగే తన ఓళ్ళో నిద్రపుచ్చుతుంది మరోవైపు అన్నపూర్ణ బాలుని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది రకరకాల బొమ్మలతో బాలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాడు డబ్బున్న ఇంటిలోకి వెళ్లడంతో బాలుకి పొగరు బాగా పెరిగిపోతుంది మరోవైపు కమల కీర్తిని ఉన్నదానిలోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది ఒకరోజు కీర్తి తన ఇంటి బయట కూర్చొని తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి పక్కింట్లో ఉన్న బాలు ఆడుకుంటూ ఉంటాడు కీర్తి బాలు వద్దకు వెళ్తుంది ఎన్ని రోజులైంది బాలు నిన్ను చూసి అరే నువ్వేంటి నీలాంటి వాళ్ళంటే మా ఇష్టం లేదు అంటూ బాలు కీర్తిని అక్కడి నుండి గెంటేస్తాడు కీర్తికి చాలా బాధ కలుగుతుంది తన తమ్ముడులో వచ్చిన ఆ మార్పును చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది పక్కనే ఉన్న బాలు కీర్తిని ఎప్పుడు పట్టించుకునేవాడే కాదు అలా కొంతకాలం గడుస్తుంది వినాయక చవితి పండుగ రానే వస్తుంది అమ్మా మరియు నాన్న ఇద్దరు బ్రతికున్నప్పుడు మేం వినాయక చవితి పండుగని చాలా ఘనంగా చేసుకునేవాళ్ళం కమలమ్మ అవునా నేనెప్పుడు పండుగను లేదు నా భర్త మరియు కూతురు చనిపోయినప్పటి నుండి అస్సలు ఏ పండుగని జరుపుకోలేదు సరే నువ్వు అడుగుతూ ఉన్నావు కాబట్టి నీకోసమైన పండుగని చేస్తాను కానీ నా వద్ద అంత డబ్బు లేదమ్మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూజ చేసుకోవాల్సి ఉంటుంది మరేం పర్వాలేదు కమలమ్మ వినాయకుడు అందరివాడు మనం ఎలా పూజ చేసినా మన పూజని స్వీకరిస్తాడు అలా కీర్తి కమల తమ ఇంటి ముందున్న బంక మట్టిని తీసుకుని వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తారు ఇద్దరు ఆడుతూ పాడుతూ చక్కటి వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తారు మరోవైపు అన్నపూర్ణ బాలుని తీసుకుని బజారుకు వెళ్తుంది బాలు ఇక్కడున్న ఈ వినాయకుని విగ్రహం చూడు చిన్నదిగా అలాగే ముచ్చటిగా చాలా బాగుంది అమ్మా మనం ధనవంతులం ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు పెడితే మన పరువు ఏం కావాలి అసలే మన ఇంటికి బంధువులు వస్తున్నారని చెప్పావు అలాంటప్పుడు ఇలాంటి విగ్రహం పెట్టకూడదు ఇదిగో అక్కడ చూడు ఎంత పెద్ద విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని పెడదాం అంటూ బాలు ఐదడుగుల పెద్ద విగ్రహాన్ని ట్రాక్టర్ లో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు అన్నపూర్ణ తన ఇంటి ఎదురుగా ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠింపజేస్తుంది అమ్మా వినాయకుని ఎంతో చక్కగా తయారు చేశాం ఇప్పుడు మనం వినాయకుని ఇంట్లో పెట్టి పూజ చేద్దాం అలా కీర్తి మరియు కమల ఇద్దరూ వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు తమ పెరట్లో పూసిన రోజా పువ్వుని స్వామికి అలంకరిస్తారు అలాగే ఇంట్లో ఉన్న గంజిని స్వామికి సమర్పిస్తారు మరోవైపు అన్నపూర్ణ బాగా డబ్బులను ఖర్చు పెట్టి మండపాన్ని రకరకాల పువ్వులతో అలంకరింపజేస్తుంది బాలు వినాయకుని వద్ద బాగా హడావడి చేస్తూ ఉంటాడు అలా పేద ఇంట్లో ఉన్న అక్క ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటే మరోవైపు ధనవంతుల ఇంట్లో ఉన్న తమ్ముడు ఎంతో హంగు ఆర్భాటాలతో పూజ చేస్తూ ఉంటాడు పూజ కాస్త ముగిసిపోతుంది ఆ సాయంత్రం కీర్తి తన ఇంట్లో ఉన్న మట్టి వినాయకుణ్ణి తీసుకుని వెళ్ళి మండపంలో ఉన్న పెద్ద వినాయకుని వద్ద పెడుతుంది ఏంటక్క నువ్వు ఎంత చిన్న పెట్టావా చూసావా పెద్దగా అలా కొంత సమయం గడుస్తుంది అన్నపూర్ణమ్మ తన అనుచరుల చేత పెద్ద వినాయకుడిని తిరిగి ట్రాక్టర్లో పెట్టిస్తుంది అన్నపూర్ణమ్మ అనుచరుడు ట్రాక్టర్ స్టార్ట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ ట్రాక్టర్ మాత్రం అస్సలు అవ్వదు ఊరి వార్లంతా ట్రాక్టర్ని తోసే ప్రయత్నం చేస్తారు కానీ కూడా ట్రాక్టర్ కదలదు అయ్యో వినాయకుడేంటి కదలడం లేదు అన్నట్టు స్వామివారికి టెంకాయ సమర్పించారా ఒక్క స్వామికి ఒకసారి దిష్టి తీసి టెంకాయ కొట్టాల్సి ఉంటుంది అంటూ కీర్తి స్వామికి దిష్టి తీసి టెంకాయని కొడుతుంది అంతే ట్రాక్టర్ కాస్త కదులుతుంది హాయిగా అందరూ నిమజ్జనానికి వెళ్ళిపోతారు అందరూ నువ్వు తయారు చేసిన విగ్రహం చాలా చిన్నదిగా ఉందని నవ్వుకున్నారు ఎంత పెద్ద విగ్రహమైన భక్తి శ్రద్ధలు లేకపోతే ఇంచు కూడా కదలదని మళ్లీ నిరూపించావు కమల మరియు కీర్తి కూడా ట్రాక్టర్ వెంట వెళ్తారు కమల మరియు కీర్తి తాము తయారు చేసిన విగ్రహాన్ని నీటిలో విడిచిపెట్టి దండం పెట్టుకుంటారు మరోవైపు అన్నపూర్ణ మరియు పాలు పెద్ద విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు